విశ్లేషణ అంటే పరిమాణాలను గుర్తింపులోకి తీసుకుని ఒక ద్రావణంలో కరిగి ఉన్న పదార్థ భారమును వేరొక గాఢత తెలిసి ఉన్న ద్రావణాన్ని ఉపయోగించి కనుక్కోవటాన్ని అంటాం ఆమ్లమును క్షారంతో లేదా క్షారమును ఆమ్లంతో స్టాయిక్యోమెట్రిక్ పరిమాణాలలో తటస్థీకరించే చర్యనే అంశమాపనం లేదా టైట్రేషన్ అంటాం ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్లో రెండు అంశమాపన విభాగాలు ఉన్నాయి ఒకటి ఆమ్లక్షార అంశమాపనం రెండవది పర్మాంగనోమెట్రీ ఈరోజు మనం చూద్దాం అంశమాపనం ఈ ఈరోజు మనం చేయబోతున్న అంశమాపన ప్రయోగం యొక్క ఉద్దేశం జీరో పాయింట్ జీరో ఫైవ్ మోలార్ సల్ఫ్యూరిక్ ఆమ్లంను ఉపయోగించి వెయ్యి మిల్లీలీటర్ల ద్రావణంలో గల సోడియం హైడ్రాక్సైడ్ భారమును లెక్కకట్టుట అంటే గాఢత తెలిసి ఉన్న లేదా ప్రమాణ జీరో పాయింట్ జీరో ఫైవ్ మోలార్ సల్ఫ్యూరిక్ ఆమ్లంను ఉపయోగించి మనకు ఇవ్వబడిన సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం యొక్క గాఢతను మరియు అందులో గల సోడియం హైడ్రాక్సైడ్ భారమును లెక్కగట్టాలన్నమాట అయితే ఈ ప్రయోగానికి అవసరమైన పరికరాలు యాభై మిల్లీలీటర్ల బ్యూరెట్ ఇరవై మిల్లీలీటర్ల పిప్పెట్ రెండు వందల యాభై మిల్లీలీటర్ల కోనికల్ ఫ్లాస్క్ లేదా శాంకవ కుప్పే రెండు వందల యాభై మిల్లీ బీకర్ నూట యాభై మిల్లీ లీటర్ల బీకర్ బ్యూరెట్ స్టాండ్ తెల్లని పింగాణీ పలక క్షాలన పాత్ర లేదా వాష్ బాటిల్ తరువాత మనకు కావలసిన రసాయనాలు జీరో పాయింట్ జీరో ఫైవ్ మోలార్ సల్ఫ్యూరిక్ ఆమ్లం ఇవ్వబడిన గాఢత తెలియని సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం మరియు మిథైల్ ఆరెంజ్ లేదా ఫినోఫ్తలీన్ సూచిక ఈ అంశమాపనంలో మనం మిథైల్ ఆరెంజ్ లేదా ఫినోఫ్తలీన్ ఏ సూచికనైనా వాడవచ్చు దీనికి కారణం ఈ అంశమాపన చర్య బలమైన ఆమ్లమైన సల్ఫ్యూరిక్ ఆమ్లం మరియు బలమైన క్షారమైన సోడియం హైడ్రాక్సైడ్ మధ్య జరుగుతుంది ఇలాంటి చర్యలో పీహెచ్ అవధి మూడు నుంచి పది మధ్య ఉంటుందని మనకు తెలుసు కనుక ఈ అవధిలో గల అంశమాపనాలకు సూచికలన్నీ ఉపయోగించవచ్చు అందుకే మనం ప్రయోగశాలలో ఉండే మిథైల్ ఆరెంజ్ సూచిక మరియు ఫినోఫ్తలీన్ సూచిక దేనినైనా మనం ఉపయోగించవచ్చు ప్రస్తుతం మనం ఫినోఫ్తలీన్ సూచికను వాడుదాం మీకు తెలుసు కదా ఫినోఫ్తలీన్ క్షారంలో లేత గులాబీ రంగును ప్రదర్శిస్తుంది మరియు ఆమ్లంలో ఏ రంగును ప్రదర్శించదు అయితే ఇక మనము ప్రయోగం మొదలుపెడదాం మొదట ప్రయోగానికి సంబంధించిన చర్యా సూత్రాన్ని చూద్దాం సూత్రం టూ ఎన్ఏఓహెచ్ ప్లస్ హెచ్ టుఎస్ఓ ఫోర్ టు రైజ్ టూ ఎస్ఓ ఫోర్ ప్లస్ టూ హెచ్ టూ అంటే రెండు మోళ్ల సోడియం హైడ్రాక్సైడ్ ఒక మోల్ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపి ఒక మోల్ సోడియం సల్ఫేట్ మరియు రెండు మోళ్ల నీటి అణువులను ఏర్పరుస్తాయి ఇక ఈ అంశమాపనం మొదలుపెట్టే ముందు ఇలా నీటితో శుభ్రం చేసుకుని కొద్దిగా ఇవ్వబడిన ప్రమాణ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో ఇలా తొలుచుకోవాలి ఇప్పుడు బ్యూరెట్ యొక్క నాజిల్ భాగం నిండేటట్టు ఇవ్వబడిన ప్రమాణ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో బ్యూరెట్ పై గల సున్నా రీడింగ్ వరకు జాగ్రత్తగా నింపుకోవాలి బ్యూరెట్లో గల ద్రావణం సున్నాకు సరి చేసుకోవడానికి బ్యూరెట్ యొక్క స్టాప్ కాక్ని మనము ఉపయోగించాలి ఇక సల్ఫ్యూరిక్ ఆమ్లం నింపిన ఈ బ్యూరెట్ను బ్యూరెట్ స్టాండ్కు క్లాంపు సహాయంతో నిలువుగా ఇలా బిగించాలి అయింది కదా ఇక ఇప్పుడు పీకర్లో గల ఇవ్వబడిన సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణంను ఇరవై మిల్లీలీటర్ల పిప్పెట్ సహాయంతో శాంకవ కుప్పెలోకి మార్చుకోవాలి దీనికోసం పిప్పెట్లో తీసుకుంటున్న ద్రావణాన్ని నోటితో ఇలా పీల్చి సరిగ్గా పిప్పెట్ పైగల గుర్తు వరకు ఉండేట్టు చూపుడు వేలుతో మెల్లిగా సరిచేసుకొని ఇలా కుప్పెలోకి వదలాలి కుప్పె లేదా కోనికల్ లో గల సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణానికి ఇప్పుడు రెండు చుక్కల ఫినోఫ్తలీన్ సూచికను వేద్దాం చూడండి క్షారద్రావణం కనుక రంగు లేత గులాబీ రంగుకు మారింది కదా ఇక ఈ కుప్పెను ఇలా బ్యూరెట్ స్టాండ్ పైన ఉంచాలి బ్యూరెట్ యొక్క నాజల్కీ మరియు కుప్పె ద్వారానికి మధ్య కనీసం రెండు అంగుళాల దూరం ఉండేట్టు చూసుకోవాలి అలాగే కుప్పె క్రింద ఇలా తెల్లని పింగానీ పలకను ఉంచాలి దీనివల్ల ఉపయోగమేమిటంటే మనకు ద్రావణంలో జరిగే రంగు మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి ఇక అన్నీ అమర్చుకున్నాం కదా మరి అంశమాపనం మొదలు పెడదాం ముందుగా బ్యూరెట్లో గల సల్ఫ్యూరిక్ ఆమ్లంను కాక్ను ఇలా ఎడమ చేయితో తిప్పుతూ ఇలా చుక్కలు చుక్కలుగా శాంకవ కుప్పెలోకి వదలాలి అలాగే కూడిచేయితో శాంకవ కుప్పెను కుదుపుతూ ఉండాలి చూడండి అంశమాపన చర్య జరుగుతూ ఉంది కదా ఈ రకంగా శాంకవ కుప్పెలోని ద్రావణం లేత గులాబీ రంగు నుంచి పూర్తిగా రంగును కోల్పోయేంత వరకు బ్యూరెట్లోని సల్ఫ్యూరిక్ ఆమ్లంను మెల్లిగా కలుపుతూనే ఉండాలి జాగ్రత్తగా గమనించండి ద్రావణం గులాబీ రంగు కోల్పోయింది కదా వెంటనే ను బిగించి బ్యూరెట్లోని ఆమ్లంను కలపడం ఆపేయాలి ఆపేశాం కదా ఇక బ్యూరెట్ పై గల విలువను స్థానంగా గుర్తించాలి చూడండి బ్యూరెట్ పై రీడింగ్ ఎంత ఉంది నైన్టీన్ పాయింట్ సిక్స్ ఎంఎల్ దానినే మనం పట్టికలో నమోదు చేసుకోవాలి ముందుగా పట్టికను చూద్దాం మొదటి గడిలో క్రమసంఖ్య రెండవ గడిలో పిప్పెట్ ఘనపరిమాణం అంటే మనం తీసుకున్న క్షారం ఘనపరిమాణం నమోదు చేసుకోవాలి ఇక మూడవ గడిలో ప్యూరెట్ కొలత నమోదు చేసుకోవాలి అంటే ఈ గడిని ఇలా రెండు భాగాలుగా చేసుకొని దానిలో అంశమాపనం మొదలుపెట్టే ముందు ప్యూరెట్ పైగల రీడింగ్ని వేసుకోవాలి అలాగే రెండవ గడిలో అంతిమ స్థానం వద్ద బ్యూరెట్ రీడింగ్ ని వేసుకోవాలి ఇక ఆఖరి గడిలో బ్యూరెట్ రీడింగ్ మరియు తొలి రీడింగ్ల మధ్య భేదాన్ని వేసుకోవాలి దీనితో మనకు విడుదలైన సల్ఫ్యూరిక్ ఆమ్ల ఘనపరిమాణం తెలుస్తుంది ఇక మన రీడింగ్స్ ని పట్టికలో నమోదు చేసుకుందాం క్రమ సంఖ్య ఒకటి పిపెట్ ఘనపరిమాణం ఇరవై మిల్లీలీటర్లు బ్యూరెట్ కొలత తొలి రీడింగ్ సున్నా మిల్లీలీటర్లు తుది రీడింగ్ పంతొమ్మిది పాయింట్ ఆరు మిల్లీటర్లు మరియు విడుదలైన హెచ్టుఎస్ఓ ఫోర్ పరిమాణం తుది రీడింగ్ మైనస్ తొలి రీడింగ్ పంతొమ్మిది పాయింట్ ఆరు మిల్లీటర్లు రీడింగ్ నమోదు చేసుకున్నాం కదా అయితే ఇదే రీడింగ్ ని మనం తటస్థీకరణ సూత్రంలో ప్రతిక్షేపించి ఫలితం కనుక్కోవచ్చు కానీ మనకు వచ్చిన రీడింగ్ ఖచ్చితమైనదేనని తెలుసుకోవడానికి మనం ఇంతకుముందు చేసిన టైట్రేషన్ని మళ్ళీ చేద్దాం అక్యురేట్ రీడింగ్ కోసం మనం అంశమాపన చర్యను ప్యూరెట్ రీడింగ్లు వరుసగా రెండు సమానంగా వచ్చు వరకు చేయాలి అలా వచ్చిన రీడింగ్నే మనం సూత్రంలో ప్రతిక్షేపించి ఫలితం కనుక్కోవాలి అప్పుడే మనకు సరైన ఫలితం వస్తుంది మరి మొదటిసారి అంశమాపనం చేసినప్పుడు రీడింగ్ పంతొమ్మిది పాయింట్ ఆరు మిల్లీటర్లు వచ్చింది కదా ఇక రెండవసారి చేద్దాం ప్యూరెట్పై ఇప్పుడు రీడింగ్ ఎంతుంది పంతొమ్మిది పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు కదా ఇదే ప్యూరెట్ యొక్క తొలి రీడింగ్ గా తీసుకోవాలి ఇక ఫ్లాస్క్ ఫ్లాస్క్ను నీటితో ఇలా కడుక్కొని దానిలోకి ఇరవై మిల్లీలీటర్ల క్షారం అంటే సోడియం హైడ్రాక్సైడ్ ని పిపెట్ సహాయంతో ఇంతకుముందు చెప్పినట్టుగా ఇలా ఫ్లాస్క్ ఫ్లాస్క్లోకి మార్చుకోవాలి ఇప్పుడు దీనికి రెండు చుక్కల పినాఫ్తలిన్ కలుపుదాం ద్రావణం గులాబీ రంగులోకి మారింది కదా ఇక దీనిని బ్యూరెట్ స్టాండ్ పై పెట్టి ఆమ్లం ఇంతకు ముందు చెప్పినట్టు మెల్లిగా వదులుదాం చూడండి ద్రావణం రంగు కోల్పోయింది కదా ఆమ్లం కలపడం ఆపేద్దాం ఇక బ్యూరెట్ పై గల ని చూద్దాం ఎంతుంది ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి మిల్లీటర్లు కదా ఇదే తుది రీడింగ్ ను మనం పట్టికలో వేసుకుందాం క్రమ సంఖ్య రెండు పిప్పెట్ రీడింగ్ ఇరవై బ్యూరెట్ రీడింగ్ తొలి రీడింగ్ పంతొమ్మిది పాయింట్ ఆరు మిల్లీటర్లు తుది రీడింగ్ ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి మిల్లీటర్లు తుది మైనస్ తొలి ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి మిల్లీటర్లు మైనస్ పంతొమ్మిది పాయింట్ ఆరు మిల్లీటర్లు అంటే పంతొమ్మిది పాయింట్ ఐదు అన్నమాట చూడండి ఈసారి మనం వదిలిన ద్రావణ గణ పరిమాణం పంతొమ్మిది పాయింట్ ఐదు మిల్లీలీటర్లని అర్థం వరుసగా రెండు బ్యూరెట్ రీడింగ్లు సమానంగా వరకు చేయాలి కదా మరి మరొకసారి అంశమాపనం చేసి చూద్దాం అయితే ఈసారి మనకు బ్యూరెట్లో సల్ఫ్యూరిక్ ఆమ్ల ద్రావణం చర్యకు సరిపోదు కనుక కొంత సల్ఫ్యూరిక్ ఆమ్లంను ఇలా బ్యూరెట్లోకి నింపుకుందాం సున్నా రీడింగ్ వరకు నింపుకున్నాం కదా ఇక ఈసారి తొలి రీడింగ్ సున్నా అవుతుంది ఇక కోనికల్ ఫ్లాస్క్ ని శుభ్రం చేసుకుని ఇలా పిపెట్ తో ఇరవై మిల్లీలీటర్ల సోడియం హైడ్రాక్సైడ్ ని దానిలోకి మార్చుకుందాం దీనికి రెండు చుక్కల ఫినోఫ్తలీన్ కలిపి తరువాత కోనికల్ ఫ్లాస్క్ ని బ్యూరెట్ స్టాండ్ పై పెట్టి ఇలా మెల్లిగా ఆమ్లంను కోనికల్ ఫ్లాస్క్ లోకి వదులుదాం చూడండి ద్రావణం రంగు కోల్పోయింది కదా ఇప్పుడు ఆమ్లం కలపడం ఆపేసి దీనినే అంతిమ స్థానంగా గుర్తిద్దాం బ్యూరెట్ రీడింగ్ చూడండి పంతొమ్మిది పాయింట్ అయిదు మిల్లీటర్లు గదా దీనినే పట్టికలో నమోదు చేసుకుందాం క్రమ సంఖ్య మూడు పిపెట్ రీడింగ్ ఇరవై మిల్లీటర్లు బ్యూరెట్ రీడింగ్ తొలి రీడింగ్ సున్నా మిల్లీలీటర్లు తుది రీడింగ్ పంతొమ్మిది పాయింట్ ఐదు మిల్లీటర్లు హెచ్టుఎస్ఓ ఫోర్ ఘనపరిమాణము పంతొమ్మిది పాయింట్ ఐదు మిల్లీటర్లు చూడండి రెండవ రీడింగ్ మరియు మూడవ రీడింగ్ సమానంగా వచ్చాయి కదా ఇక మనం అంశమాపనం చేయడం ఆపేయవచ్చు అంటే మనం బ్యూరెట్ రీడింగ్ని తీసుకోవాలి ఇలా వచ్చిన బ్యూరెట్ విలువలను ఆధారంగా చేసుకొని తటస్థీకరణ సూత్రమైన ఎంవన్ V1 బైఎన్వన్ ఇజ్ ఈక్వల్ టు ఎంటూ వి టూ బై ఎన్ టూను ఉపయోగించి సోడియం హైడ్రాక్సైడ్ యొక్క మొలారిటీని కనుక్కోవాలి అయితే ముందుగా సూత్రంలో గల విలువలు చూద్దాం వన్ అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం ములారిటీ ఎంతుంది జీరో పాయింట్ జీరో ఫైవ్ మూలా వివన్ అంటే సల్ఫ్యూరిక్ ఆమ్ల ఘనపరిమాణం ఇది బ్యూరెట్ కొలతకు సమానం మనకు వచ్చిన బ్యూరెట్ కొలత విలువ పంతొమ్మిది పాయింట్ ఐదు ఎన్ వన్ అంటే రసాయన చర్యలో పాల్గొన్న సల్ఫ్యూరిక్ ఆమ్లమూల్ల సంఖ్య ఇది ఒకటికి సమానం ఎం టూ అంటే సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం మొలారిటీ లేదా గాఢత దీన్ని మనం కనుక్కోవాలి విటూ అంటే ఎన్ఏఓహెచ్ లేదా సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం యొక్క ఘనపరిమాణం అంటే ఇది మనం పిప్పెటౌట్ చేసిన సోడియం హైడ్రాక్సైడ్ పరిమాణానికి సమానం అంటే ఇరవై మిల్లీలీటర్లు ఎన్ టూ అంటే రసాయన చర్యలో పాల్గొన్న సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణ మూళ్ల సంఖ్య ఇది రెండుకు సమానం ఈ విలువలను పై సమీకరణంలో ప్రతిక్షేపించి సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం మొలారిటీని కనుక్కోవాలి చూడండి ఎం వన్ వి వన్ ఇజ్ ఈక్వల్ టు ఎం టూ టూ ై ఎన్ మనం ఇక్కడ ఎం టూ అనగా సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం యొక్క మొలారిటీని కనుక్కోవాలి కనుక ఎం టూ ఇజ్ ఈక్వల్ టు ఎం వన్ ఇంటూ వి వన్ ఇంటూ ఎన్ టూ బై విటు ఇంటూ ఎన్ వన్ పై విలువలను ఈ సమీకరణంలో ప్రతిక్షేపించాలి ఎం టూ ఇజ్ ఈక్వల్ టు సున్నా పాయింట్ సున్నా ఐదు ఇంటూ పంతొమ్మిది పాయింట్ ఐదు ఇంటూ రెండు ై ఇరవై ఇంటూ ఒకటి ఇజీక్వల్ టు ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు బై ఇరవై అంటే ఈజీక్వల్ టు సున్నా పాయింట్ సున్నా తొమ్మిది ఏడు ఐదు మూలార్ ఇచ్చిన సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం యొక్క గాఢత లేదా మొలారిటీ ఇజ ఈక్వల్ టు సున్నా పాయింట్ సున్నా తొమ్మిది ఏడు ఐదు మూలార్ సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం యొక్క గాఢత మనకు తెలిసింది కదా ఇక వెయ్యి మిల్లీలీటర్ల ద్రావణంలో గల సోడియం హైడ్రాక్సైడ్ పరిమాణం మనం కనుక్కుందాం వెయ్యి మిల్లీలీటర్ల సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణంలో గల సోడియం హైడ్రాక్సైడ్ భారం డబ్ల్యూఇజ్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ సోడియం హైడ్రాక్సైడ్ అనుభారం ఇంటూ వెయ్యి బై ద్రావణం యొక్క ఘనపరిమాణం మిల్లీలీటర్లలో పై విలువలను మనం ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తే డబ్ల్యూఇజ్ ఈక్వల్ టు సున్నా పాయింట్ సున్నా తొమ్మిది ఏడు ఐదు ఎంటు నలభై ఇంటూ వెయ్యి బై వెయ్యి ఇజీక్వల్ టు మూడు పాయింట్ తొమ్మిది గ్రాములు అంటే వెయ్యి మిల్లీ లీటర్ల సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణంలో మూడు పాయింట్ తొమ్మిది గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ ఉందన్నమాట ఇక దీనినే ఫలితంలో రాద్దాం మొదటి ఫలితం ఇచ్చిన సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం యొక్క గాఢత ఇజ ఈక్వల్ టు సున్నా పాయింట్ సున్నా తొమ్మిది ఏడు ఐదు మూలార్ రెండవ ఫలితం ఇచ్చిన ద్రావణంలో సోడియం హైడ్రాక్సైడ్ భారం ఇజ్ ఈక్వల్ టు మూడు పాయింట్ తొమ్మిది గ్రాములు ఈ విధంగా గాఢత తెలిసిన ద్రావణం అయిన సల్ఫ్యూరిక్ ఆమ్లంను ఉపయోగించి గాఢత తెలియని సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం యొక్క గాఢతను మనం కనుక్కున్నాం మరి ఇప్పుడు ఈ ప్రయోగం చేసేటప్పుడు మనం పాటించవలసిన కొన్ని జాగ్రత్తలు చూద్దాం బ్యూరెట్లో ద్రావణం నింపేటప్పుడు సున్నా వరకు ఖచ్చితంగా పారలాక్స్ ఎర్రర్ లేకుండా చూసుకుని నింపాలి బ్యూరెట్ నాజిల్ భాగంలో ద్రావణం నింపినప్పుడు గాలి బుడగలు లేకుండా చూసుకోవాలి సూచిక ఒకటి లేదా రెండు చుక్కలు మాత్రమే కలపాలి ఎక్కువ కలపకూడదు సూచిక రంగు మార్పును జాగ్రత్తగా గమనిస్తూ అంతిమ స్థానాన్ని ఖచ్చితంగా గుర్తు